బట్టతలతో బాధపడుతున్నారామైన సో చాలా వరకు అందరూ కూడా లైక్ ఇన్వెస్ట్ చేసి మనీ సేవ్ చేసుకొని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అంటే మనీ డబ్బులు చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు రకరకాల ప్లేస్లో సో అలా అంటే తొందరగా డబ్బులు వస్తే ఎవరికైనా ఆనందం ఆ కళ నెరవేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ వచ్చేలాగా ఎక్కువగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో విత్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు అలాంటి ఏమైనా మార్గాలు ఉన్నాయా సార్ తెలిసిన తెలిసిన ఒక ఓపెన్ సీక్రెట్ మార్గం ఏంటంటే డబ్బులు డబుల్ చేసుకోవడానికి కనీసం పదేళ్ళు ఆగాలి దానికి కొన్ని వేరే దారులు కూడా ఉన్నాయి బట్ పదేళ్ళు ఆగాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఇంపార్టెంట్ పద్ధతి ఉంది ఇది ఇండియాలోనే కాదు వరల్డ్ ఓవర్ మొత్తంలో ఈ రూల్ని వాడుతున్నారు సో త్రీ డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి సో రూల్ నెంబర్ వన్ టూ త్రీ సో ఇందులో మీరు డబ్బులు డబుల్ చేసుకోవచ్చు నాట్ ఇన్ టెన్ ఇయర్స్ బట్ ఇన్ మచ్ లెసర్ టైం అనమాట చాలా తక్కువ సమయం ఎంత టైమ్స్ లెస్ అంటే అంటే వారం రోజులు కాదు నెల రోజులు కాదు తప్పకుండా మూడు సంవత్సరాల్లో మీరు పెట్టిన పెట్టుబడి సేఫ్గా ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే ఎంత టైం తగ్గి చెపితే వీళ్ళు ఏదో చెప్తారు కానీ ఇందులో తప్పకుండా రిస్క్ ఉంటుంది అది మాత్రం చెప్పరు ఓపెన్గా చెప్తున్నాను ఇది రిస్క్ లేని ఆప్షన్ అనమాట ఓకేనా సో రిస్క్ లేకుండా త్రీ ఇయర్స్లో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని ఈజీగా డబుల్ చేసుకోవచ్చు ఇట్ క్యాన్ బి టెన్ థౌజండ్ మీరు పెట్టిన పెట్టుబడి వన్ ల్యాక్ అవ్వచ్చు కోటి రూపాయలు అవ్వచ్చు మీ ఇష్టం సో లక్ష పెడితే ఇంకో లక్ష మీకు మూడు సంవత్సరాలు ప్లస్ కొన్ని మంత్స్ కొన్ని రోజుల్లో మీకు వచ్చేస్తాయి అది ఎలా హౌ ఇస్ దట్ పాసిబుల్ ఎందుకంటే మనం ఎఫ్డి గురించి మాట్లాడుకుంటే మీకు ఐడియా ఉందే లైక్ ఇప్పుడు సిక్స్ పర్సెంట్ ఉందండి సిక్స్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కొంచెం పెరిగింది కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఇప్పుడు సెవెన్ పాయింట్ వన్ కూడా ఉంది సో సెవెన్ పాయింట్ వన్ ఉంది కాబట్టి టెన్ ఇయర్స్ అవుతుంది లేదంటే సిక్స్ పర్సెంట్ అంటే ఇట్ విల్ గో సమ్వేర్ అరౌండ్ ఫోర్టీన్ ఇయర్స్ అనమాట పద్నాలుగు సంవత్సరాలు టైం పడుతుంది కానీ ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్డీతో పాటు మన ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అండ్ ఎఫ్డీ రెండు కూడా ఎక్కువ తక్కువలో ఉంటాయి అనమాట జనరల్గా మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చూసుకుంటే ఎయిట్ పర్సెంట్ ఉంది కాబట్టే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పర్సెంట్ ఉంది అదే ఒకవేళ ఇన్ఫ్లేషన్ సెవెన్ పర్సెంట్కి వచ్చింది అనుకోండి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సిక్స్ పర్సెంట్కి వెళ్ళిపోతుంది సో ఇక్కడ ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఒకవేళ డబ్బులు డబుల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక రూల్ నెంబర్ సెవెంటీ టూ ఉంది రూల్ సెవెంటీ టూ డివైడెడ్ బై సిక్స్ చేసుకున్నారనుకోండి మీరు అందులో మీకు ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది పన్నెండేళ్లలో మీరు సిక్స్ పర్సెంట్ ప్రకారంగా విల్ బి డబులింగ్ యువర్ మనీ ఇఫ్ యూ వాంట్ డబుల్ యువర్ మనీ సెవెంటీ టూ ఫిఫ్టీన్ పర్సెంట్ పదిహేను శాతం మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావాలి కానీ సెవెంటీ టూ బై ఫిఫ్టీన్ పర్సెంట్ డివైడ్ చేసుకుంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ వస్తుంది అంటే నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో మీరు మీ డబ్బులు డబల్ చేసుకోవచ్చు అయితే నేను మీకు ఆ క్లారిటీ అక్కడ వేసి చూపిస్తాను సెవెంటీ టూ డివైడెడ్ బై ఫిఫ్టీన్ పర్సెంట్ కమ్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ అనమాట సో ఒకవేళ ఇది కాదు నాకు ఇంకా తక్కువ సమయంలో కుదురుతుందా ఎస్ తప్పకుండా కుదురుతుంది సెవెంటీ టూ డివైడెడ్ బై ఇఫ్ యూ ఇన్వెస్ట్ అబౌట్ కంప్లీట్గా చూసుకుంటే మనకి ట్వంటీ వన్ చేసుకుంటే యూ గెట్ త్రీ పాయింట్ ఫోర్ సో అంటే మూడు సంవత్సరాలు అనుకోండి మూడు సంవత్సరాలు నలభై నాలుగు నాలుగు నెలలు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొత్తం చూసుకుంటే దీంట్లో థర్టీ సిక్స్ మంత్స్ ఉంటాయండి త్రీ ఇయర్స్లో థర్టీ సిక్స్ ప్లస్ ఫోర్ మంత్స్ అంటే ఫార్టీ మంత్స్లో మీకు డబ్బులు డబుల్ అయిపోతున్నాయి ఇది ఫస్ట్ ఆప్షన్ నా రెండో ఫార్ములా చెప్పాను కదా మీకు మూడు ఫార్ములాస్ చెప్తాను నేను ఫస్ట్ ఫార్ములా చెప్పింది నేను సెవెంటీ టూ రూల్ ఇస్ సెవెంటీ టూ సో సెకండ్ ఫార్ములాలో వచ్చేది ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది ఎన్ని సంవత్సరాల్లో డబ్బులు డబల్ అవుతుంది కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఎంత పర్సంటేజ్ మీకు వస్తే మీకు డబ్బులు డబల్ అవుతాయి ఓకే అర్థమైందా సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు నేను సెవెంటీ టూ డి నాకు మూడు సంవత్సరాల్లోనే జస్ట్ త్రీ పాయింట్ ఫోర్ కూడా కాదు నాకు త్రీ ఇయర్స్లోనే నా డబ్బులు డబుల్ అవ్వాలి సెవెంటీ టూ డివైడెడ్ బై త్రీ మనకు ఇక్కడ చూసుకోవాల్సింది పర్సంటేజ్ మీకు పర్సంటేజ్ వచ్చింది ట్వంటీ ఫోర్ పర్సెంట్ యాన్యువల్ రిటర్న్స్ మీకు వస్తేనే మీ డబ్బులు మూడు సంవత్సరాల్లోనే డబల్ అయిపోతుంది కానీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఆరు పర్సెంట్ మాట్లాడుకున్నాము పదిహేను శాతం మాట్లాడుకున్నాము అలాగే ఇరవై ఒక శాతం కూడా మాట్లాడుకున్నాం కానీ నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఇరవై నాలుగు శాతం అదేంటంటే అదేలా పాసిబుల్ అండి ఇరవై నాలుగు శాతం సంవత్సరానికి రిటర్న్స్ అసలు వస్తాయా ఎవరన్నా విన్నారా ఇదేం వింటుర అంటారు అసలు ఎవరు నమ్మరు కానీ నేను మీకు ఆ ఫ్యాక్ట్ కూడా చూపించబోతున్నాను దెర్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఎందుకంటే నేను చెప్తే ఓరల్గా ఉంటుంది కానీ నేను మీకు చూపిస్తే అది కంప్లీట్ ఎవిడెన్స్గా ఉంటుంది సో మీ ముందే ఎవిడెన్స్ చూపిస్తాను విల్ కమ్ టు దాట్ ఇంకొక పాయింట్ ఇన్ కేస్ మీరు ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ దొరికితేనే మీకు త్రీ ఇయర్స్లో అవుతుంది కానీ నేను మీకు ఇంకొక రూల్ నెంబర్ ఉంది ఇప్పుడు ఇక్కడ నా వన్ మోర్ రూల్ ఈజ్ సెకండ్ రూల్ ఇది ఈ సెకండ్ రూల్లో ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బు ఇంట్లో మనం దాచుకుంటాం అది వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కోటి రూపాయలు కూడా దాచుకుంటారు ఇంట్లో అంటే బ్లాక్ మనీ అనుకోండి సో ఆ క్యాష్ని అలాగే మీరు పెట్టుకున్నారనుకోండి అది మీకు రాబోయే పది లేదా ఐదు సంవత్సరాల్లో అది ఇంట్లోనే ఉంటే దాని విలువ పెరుగుతుందా తగ్గుతుందా ఆబ్వియస్గా తగ్గుతుంది ఎందుకంటే క్యాష్ ఈజ్ అ డెడ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట ఎందుకంటే ఆ క్యాష్ని మీరు ఒక పని అప్పచెపితేనే ఆ పని చేసిన తర్వాత మీకు ఒక రిటర్న్ అనేది వస్తుంది ఎందుకంటే మీరు ఎఫ్డీలో పెట్టండి లేదంటే ఎస్ఐపిలో పెట్టండి లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టండి లేదంటే బంగారం కొనుక్కోండి లేదంటే స్టాక్ మార్కెట్లో పెట్టండి ఆప్షన్స్ చాలా ఉన్నాయి అప్పుడు ఆ డబ్బు మీకోసం పని చేసి పెడుతుందనమాట కానీ అదే క్యాష్ మీ ఇంట్లో ఉందనుకోండి మీ క్యాష్ మీ దగ్గర ఒక పది లక్షలు ఇంట్లో ఉన్నాయనుకోండి ఆ పది లక్షల విలువ తగ్గి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయి ఐదు లక్షలకు రావాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా మీకు ఐ దట్స్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రూల్ సెవెంటీ ఇది రూల్ సెవెంటీ అంటారు దీన్ని ఇఫ్ యూ డివైడ్ దిస్ బై సిక్స్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ సిక్స్ పర్సెంట్ ఉంది ఇన్ఫ్లేషన్ సిక్స్ పర్సెంట్ దిస్ ఇస్ లెవెన్ పాయింట్ సిక్స్ ఇయర్స్ అంటే పదకొండు సంవత్సరాలు ఆరు నెలల్లో మన దగ్గర ఉన్న పది లక్షలు కాస్త ఐదు లక్షలు అయిపోతుందనమాట అంటే దా అంటే ఆ పది లక్షలు అంటే మాయమవ్వవు ఆ డబ్బులు అలాగే ఉంటాయి కానీ ఈరోజు మనము ఏదైతే ఇంటి కోసం అవసరమైన గ్రాసరీస్ కొంటున్నామో అవసరమైన వస్తువులు కొంటున్నామో అవన్నీ కూడా ఎవ్రీ మంత్ ఒకవేళ ఇన్ఫ్లేషన్ అలాగే ఉందనుకుందాం పదకొండున్నర సంవత్సరాల వరకు పెరగలేదు సిక్స్ పర్సెంటే ఉందనుకుందాం నేను ఈ నెల నేను ఇరవై ఐదు వేలు లేదా యాభై వేలు నేను ప్రతి నెల నేను స్పెండ్ చేస్తుంటే నా ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కోవడానికి ఒకవేళ యాభై వేలు నేను స్పెండ్ చేస్తున్నాను ఈరోజు అంటే కరెక్ట్గా పదకొండున్నర సంవత్సరాల తర్వాత కూడా నేను అంతే యాభై వేలు స్పెండ్ చేస్తున్నాను అంటే ఆ యాభై వేలకి విలువ తగ్గిపోయింది కాబట్టి అప్పుడు నేను స్పెండ్ చేయాల్సింది లక్ష రూపాయలు ఎందుకంటే నేను ఇంట్లో క్యాష్ అలాగే పెట్టుకున్నాను కాబట్టి ఆ క్యాష్ ఎక్కడ పెట్టుబడిగా పెట్టలేదు సో అప్పుడు కూడా నేను ఒకవేళ స్పెండ్ చేయాలనుకుంటే యాభై వేలు కాదు నా డబ్బు విలువ తగ్గిపోయింది కాబట్టి నేను లక్ష రూపాయలు తీయాల్సి వస్తుంది సో దిస్ ఇస్ రూల్ నెంబర్ టూ నా కమింగ్ ఇది రూల్ నెంబర్ త్రీ ఫిఫ్టీన్ 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 ఫార్ పదిహేను ఇంటూ పదిహేను ఇంటూ పదిహేను సో ఈ ఫార్ములాలో నేను మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పబోయేది పదిహేను వేలు పెట్టుబడిగా పెట్టండి పదిహేను సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి ఇది కంప్లీట్గా మీరు పెట్టేది అది పదిహేను శాతం కోసం సో ఇందులో మీరు ఒకవేళ టోటల్ చేసుకుంటే ఒక కోటి రూపాయలు వస్తాయి మీకు పదిహేను సంవత్సరాల తర్వాత కానీ కండిషన్ ఏంటంటే యాజ్ అ డిసిప్లిన్ ఇన్వెస్టర్గా మీరు ప్రతి నెల పదిహేను వేలు పెట్టుబడిగా పెట్టాలి పదిహేను సంవత్సరాలు పెట్టాలి పదిహేను శాతం మీకు రిటర్న్ వస్తుంది దట్ విల్ బి వన్ క్రోర్ అది ఎలా జస్ట్ మాటలతో చెప్పిపోనో చెప్పేసి ఎవరికి అర్థం కాదు ఐ విల్ షో యూ ది ప్రూఫ్ ఇది సిప్ క్యాల్క్యులేటర్ అండి ఈ సిప్ క్యాల్క్యులేటర్లో మనం పదిహేను వేల గురించి మాట్లాడే ఇందాక ఆ పదిహేను వేల చోట్లో పదిహేను ఇంటూ పదిహేను ఇంటూ పదిహేను సో పదిహేను వేలు మీరు పెట్టుబడిగా పెడుతున్నారు అది పదిహేను సంవత్సరాల కోసం పెడుతున్నారు మీకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ కూడా పదిహేను శాతంతో వస్తుంది సి యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఓన్లీ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పదిహేను సంవత్సరాల్లో అది కాస్త ఈ కోటి రూపాయల్లో నుంచి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ తీసేస్తే మీ నెట్ గేన్ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టోటల్ మీకు వచ్చిన లాభము ఒక కోటి రెండు లక్షలు సో ఇది ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఈ క్యాల్కులేషన్ మొత్తము ఈటీ మనీ అంటే ఎకనామిక్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఒక ఇండివిజువల్ చెబితే అది ఎంతవరకు అన్న మాట నమ్మడం కొంచెం కష్టం కానీ ఇక్కడ నేను మీకు ప్రూఫ్తో సహా ఇండియాలో లీడింగ్ న్యూస్ పేపర్ ఒక మీడియా హౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెబ్సైట్ ఈటీ మనీలో నేను మీకు చూపిస్తున్నాను వాళ్ళు పెట్టిన అఫీషియల్ క్యాలిక్యులేటర్ అంటే దిస్ హ్యాస్ టు బీ అప్రూవ్డ్ బై ఆల్ ది ఎక్స్చేంజెస్ అంటే సెబీ కానివ్వండి అవన్నీ కానివ్వండి ఇక్కడ క్లారిటీతో వీళ్ళు చూపించకపోతే వీళ్ళని బ్యాన్ చేసేస్తారు సో నేను మీకు ఫ్యాక్ట్ చూపిస్తున్నాను ఇక్కడ నా ఇం థర్డ్ ఫార్ములాలో ఇంకొక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయం చూపించాలి అదేంటంటే ఇందాక నేను మీకు చెప్పాను పదిహేను సంవత్సరాలు మీరు పదిహేను వేలు పెట్టండి పదిహేను శాతం ప్రకారంగా మీకు కోటి రూపాయలు వస్తాయి ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని జస్ట్ పదిహేనుని నేను డబల్ చేసేస్తాను పదిహేను సంవత్సరాలు తీసేసి ముప్పై సంవత్సరాలు మీరు అదే పదిహేను వేలు పెడుతున్నారు కానీ ముప్పై సంవత్సరాల కోసం పెడుతున్నారు పదిహేను శాతం మీకు రిటర్న్ వస్తుంది మీరు పెట్టింది యాభై నాలుగు లక్షలు మాత్రమే మీకు వచ్చిన రిటర్న్ పది కోట్లు యాభై ఒక్క లక్షలు నేను జస్ట్ మార్చింది పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు మాత్రమే మార్చాను నేను డబుల్ చేశాను అక్కడ కానీ మీకు రిటర్న్ మాత్రం టెన్ టైమ్స్ ఎక్కువ వస్తుంది చూడండి ఇక్కడ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనమాట సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కంపౌండింగ్ మన ఇవన్నీ మనము క్లాస్లో ఎలా నేర్పిస్తామంటే ఇన్ డీటెయిల్గా అసలు ఈ డబ్బులు ఎక్కడ పెట్టాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది కూడా మనం చెప్తా ఉన్న ట్రైనింగ్లో సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా ఎందుకంటే జస్ట్ కోటి రూపాయలు వచ్చాయి మీకు పదిహేను సంవత్సరాలు పెడితే కానీ ముప్పై సంవత్సరాలు పెడితే అదే కాస్త మీ రిటర్న్ టెన్ టైమ్స్ పెరిగిపోయింది కోటి నుంచి పదిహేనున్నర కోట్లకు వచ్చారు మీరు ఇక్కడ ఇంకో ఇంకొక విషయం చెప్పాలి ఇప్పుడు ఇలాంటి డబ్బులు మీరు సాధించాలి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మీకు రావాలి అంటే అసలు ఎక్కడ పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా కాదా సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం చూపించాలి సో నేనేమన్నానంటే ఇందాక ది పవర్ ఆఫ్ ట్వంటీ వన్ పర్సెంట్ మీకు మీ డబ్బులు డబల్ చేసుకోవాలి అంటే లక్షణ రెండు లక్షలు చేసుకోవాలంటే మూడు సంవత్సరాల్లో మీరు చేసుకోవచ్చు అని నేను చెప్పాను సో ట్వంటీ వన్ పర్సంటేజ్ ట్వంటీ వన్ కాదు నేను ట్వంటీ ఫోర్ పర్సెంట్ కూడా నేను మీకు ఇప్పించే ఐడియాస్ నేను మీకు చెప్తాను సో ట్వంటీ ఫోర్ పర్సెంట్ కూడా నేను మాట్లాడాను అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎంత పెద్ద ఫిగర్ తెలుసా అండి నిజంగా ఇంత పెద్ద పర్సంటేజ్ వస్తుందా అది ఇది కలనా నిజమా అని చెప్పేసి చాలామంది భయపడతారు కానీ ఆ ప్రూఫ్ ఇక్కడ ఉంది మీకు చూపించాను సి ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే ఎస్ దిస్ ఈజ్ అ కంపెనీ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఫార్టీ త్రీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చారు ఓన్లీ వైటీడీ దీనికి అర్థం ఏంటంటే ఇయర్ టిల్ డేట్ ఎగ్జాక్ట్లీ గత సంవత్సరం ఇరవై ఎనిమిదవ తేదీ టూ థౌసండ్ ట్వంటీ టూ నాడు మీరు పెట్టుబడి పెడితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిత్ నవంబర్కి మీకు ఇంత రిటర్న్ వచ్చిందనమాట ఎగ్జాక్ట్లీ ఇయర్ టిల్ డేట్ ఫార్టీ త్రీ పర్సెంట్ నేను ఎంత అన్నానండి ట్వంటీ వన్ లేదా ట్వంటీ ఫోర్ పర్సెంట్ అన్నాను సో మీ ముందు కంప్లీట్ ప్రూఫ్ ఉంది సి వీళ్ళు పర్ఫామ్ చేశారు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళది స్మాల్ క్యాప్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బై హెచ్ఎస్బీసీ థర్టీ నైన్ పర్సెంట్ బై నిపాన్ థర్టీ సెవెన్ పర్సెంట్ మీరు అసలు చూస్తుంటే విల్ గో మ్యాడ్ లిటరలీ కానీ అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ని మనం ఎలా ఎన్నుకోవాలి సరేనండి మీరు ఇదంతా బాగానే చూపించారు చాలా బాగా ఉంది ఆనందంగా ఉంది కడుపు నిండిపోయింది కానీ నిజంగా మాకు డబ్బులు రావాలి నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో అంటే దీన్ని మేము ఒకవేళ ఇలాగే ఫాలో చేస్తే మాకు డబ్బులు వస్తాయా లేదంటే మీరు చెప్తారా ఖచ్చితంగా నేను చెబుతాను అది ట్రైనింగ్లో ఆ డేట్ రోజున ఆ మ్యూచువల్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది దాని బేసిక్స్ ఏంటి దాని ఫండమెంటల్స్ ఏంటి దాని టెక్నికల్స్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లాస్ చెప్తాను ఆ క్లాస్ ఎప్పుడు సార్ ఆ క్లాస్లో ఓన్లీ ఈ టాపిక్స్ అయినా దానికి రిలేటెడ్గా పరంగా స్కీమ్స్ పరంగా కూడా చెప్తారా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎలిమెంట్స్ ఏవైతే మీరు చెప్పారో ఇవన్నీ ఫైనాన్స్కి సంబంధించిన ఎలిమెంట్స్ అనమాట సో ఇవన్నీ ఫైనాన్స్లో భాగం కాబట్టి అది అప్పే అయినా ఆర్ మేనేజ్మెంట్ ఎలా తీస్ చేయాలి తీసుకున్న అప్పుని డెట్ మేనేజ్మెంట్ని అదే అలాగా అలాగే మీరు బిజినెస్ లోన్ కావాలి గవర్నమెంట్ లోన్స్ కావాలి అట్ ద సేమ్ టైం పర్సనల్ లోన్ కావాలి హోమ్ లోన్ కావాలి బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి లేదంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్యామిలీ కోసమైనా అయినా ఇవన్నీ కూడా ఒక బేసిక్ ట్రైనింగ్ అనేది అవసరం అండి అందరూ మనం ఏమనుకుంటామంటే ఒక అప్పు నేను తీసుకుంటున్నాను దాన్ని తీర్చేస్తాను హ్యాపీగా సరే ఒక అప్పుకు బదులు ఇంకొక నాలుగు అప్పులు తీసుకున్నాను అవి కూడా నేను హ్యాపీగా తీర్చేస్తాను కానీ ఆ నాలుగు నుంచి పది అప్పుల వరకు వెళ్ళిపోతున్నప్పుడు చాలామంది ఆలోచించకుండా ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు ఆ టైంలో టెన్షన్లోకి వస్తారు మన దగ్గరకు వస్తారు అప్పుడు సో నేను చెప్పేది ఏంటంటే అప్పులు చేయండి కానీ అప్పుని ఆయుధంగా మార్చుకోండి అప్పుని మీ తల మీద ఎక్కేసి అదొక భారంలా తయారైందనుకోండి మీరు ఎక్కడా వెళ్ళలేరు సో దానికి కావాలి సొల్యూషన్ ఈ టెన్త్ డిసెంబర్ నాడు మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది యూ కెన్ ఆల్సో జాయిన్ ఆన్లైన్ ఎందుకంటే చాలా మందికి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి బర్సంగా రావడానికి సో డీటెయిల్స్ అన్నీ మీకు ఇవ్వబడతాయి మీరు ఈ స్క్రీన్ పనికి కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ పంపించిన మా టీం మీకు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తుంది వెల్కమ్